స్వాగతం సుస్వాగతం వార్తలు నాగేంద్ర రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. ఒంటిమిట్ట చెరువులో మృతి చెందిన తమిళ కూలీల మృతదేహాలు అప్పగించిన పోలీసులు తన వారిని అన్యాయంగా చంపేశారని ఆరోపించిన మృతుల కుటుంబ సభ్యులు. కలెక్టరేట్ ఎదుట రెండో రోజుకు చేరుకున్న అగ్రిగోల్డ్ బాధితుల రిలే దీక్షలు. మార్చి బడ్జెట్ సమావేశాలు 4,000 కోట్లు కేటాయించాలని డిమాండ్. యురేనియం సిద్ధి కర్మాగారం నుండి వెలువడే వ్యర్థాల ద్వారా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. శాశ్వత వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి. పీఎఫ్ కార్యాలయం ఎదుట ఆర్టీసీ రిటైర్డ్ పెన్షనర్స్ ఆందోళన. నెలకు 9,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట చెరువులో 5 మంది తమిళ కూలీల మృతి కేసుకు సంబంధించి మృతదేహాలను కడప పోలీసులు వారి కుటుంబ సభ్యులకు తమిళనాడు పోలీసులు రెవెన్యూ అధికారుల సమక్షంలో జిల్లా అధికారులు వారి సంబంధిత మృతదేహాలు అప్పగించారు. మృతదేహాల లభ్యం తర్వాత పోలీసులు తమిళనాడు మీడియా సహకారంతో అక్కడి ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో విషయం తెలుసుకున్న మృతదేహాలకు సంబంధించిన బంధువులు అక్కడికి అధికారుల సహాయంతో కడప రిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారిగా జమలడు డిఎస్పీ కోలార్ కృష్ణను జిల్లా ఉన్నతాధికారులు నియమించారు. తమిళనాడు వచ్చిన వారి వద్ద నుండి సరైన రికార్డులు పరిశీలించి రక్త నమూనాలు సేకరించారు. అనంతరం అధికారుల సహాయంతో వారికి మృతదేహాలను అప్పగించారు. వారు తమిళనాడు అంబులెన్స్లో జిల్లా పోలీసులు వారి స్వగ్రామాలకు తరలించారు. విషయం తెలుసుకున్న తమిళనాడు మానవ హక్కుల సంఘాలు కడప రిమ్స్ ఆసుపత్రికి వద్దకు చేరుకొని మృతుల కారణాలపై అనుమానాలు ఉన్నాయంటూ వ్యక్తం చేశారు. మృతి చెందిన వారికి 2 లక్షల రూపాయలు నష్టపరిహారంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మృతదేహాలను చూస్తుంటే ఆంధ్ర పోలీసులే చంపి చెరువులో పడేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే మృతుల కుటుంబాలకు 3 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించినట్లు అక్కడ అధికారులు మీడియాతో తెలిపారు. 2 దినాలకు ముందరే ఒంటిమిట్ట చెరువులో వచ్చి 5 మనుషులు తమిళ మనుషులు చచ్చిపోయినారు. చచ్చిపోయిన మనుషులు ఇప్పుడు హాస్పిటల్లో వచ్చి పెట్టినారు. నిన్న వచ్చి పోస్ట్మార్టం అవసరం అర్జెంట్గా వచ్చి పోస్ట్మార్టం చేసినారు. వితౌట్ కన్సెంట్ విక్టిమ్స్ ఫ్యామిలీ వితౌట్ కన్సెంట్లే పోస్ట్మార్టం చేసేసినారు. అవసరంగా డీకంపోజ్ ఐపుడ్స్ అట్లని చెప్పేసి ఇమీడియట్గా వచ్చి పోస్ట్మార్టం చేసినారు. ఇదే అబద్ధం, ఇది అట్లా చేయకూడదు. మేము కండమ్ చేస్తాము. ఫస్ట్ విక్టిమ్స్ నుడే కన్సెంట్ లేకుండా పోస్ట్మార్టం చేసిండకూడదు. అట్లే పోస్ట్మార్టం చేస్తే తమిళనాడు డాక్టర్స్లు పెట్టిదా పోస్ట్మార్టం చేసిండాలా, ఆ పోస్ట్మార్టం చేయలేదు. హైకోర్టు సుప్రీంకోర్టు నిறைய జడ్జిమెంట్స్ ఉంది, ఇది ఫాలోఅప్ చేయలేదు. రెండవది వచ్చి విక్టిమ్స్ ఫ్యామిలీకి వచ్చి విక్టిమ్ ఫ్యామిలీస్ ఇప్పుడు మార్నింగ్ వచ్చి ఇక్కడ రీచ్ అయిపోయింది 6:00. ఇప్పుడు వరకు విక్టిమ్స్ ఫ్యామిలీని ఇక్కడ వచ్చి పిలిచిండరాలేదు. వాళ్ళు ఎక్కడ ఉండారనే మాకు తెలియదు. రెండవది వచ్చి వీళ్ళు సిబిఐ ఎన్క్వైరీదా వచ్చి ఇది కరెక్ట్ ఫేర్ ఇన్వెస్టిగేషన్గా ఉండు. తమిళనాడు ఆంధ్ర గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ ఫేర్ ఇన్వెస్టిగేషన్గా ఉండదు. దీంట్లో వచ్చి నిறைய వంతు పోలీస్ పీపుల్స్ వచ్చి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ చచ్చిపోయింది వచ్చి ఏదో యాక్సిడెంట్ కాదు, ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్గా మేము అనుమానం చేసుకున్నాము. ఏమంటే నిறைய పోలీస్ పర్సన్స్ వచ్చి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీనికి ఇది ఫ్యాక్ట్ రావాలంటే
ఫైర్ ఇన్వెస్టిగేషన్ చేయవాలా, సిబిఐ ఎన్క్వైరీ చేయవాలా, విక్టిమ్స్కి వచ్చి కాంపెన్సేషన్ ఇవ్వాలా, కాంపెన్సేషన్ వచ్చి ఇవాళ ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చి ఇంటర్వ్యూన్ చేయవాలా, ఎస్సీ ఎస్టీ కమిషన్ వచ్చి ట్రైబల్ పీపుల్కి వచ్చి ఇది మరి జరగకుండా ఉండేదానికి స్కీమ్స్ వచ్చి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళని వచ్చి అవేర్నెస్ చేయాలా. తమిళనాడు ఆంధ్ర గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ జాయింట్గా వచ్చి ఈ వీళ్ళకి వచ్చి ఒక జాయింట్ ప్రోగ్రామ్ చేసి వీళ్ళనుడి డెవలప్మెంట్ ఏం చేసేదని ఆలోచన చేయాలా. ఇది లేకుండా వీళ్ళు గువ్వల్ని షూట్ చేసే మరి తమిళ మనుషుల్ని షూట్ చేసేది మేము ఖండించాము. మేము వచ్చి ఆంధ్ర గవర్నమెంట్ని వచ్చి మేము ఆంధ్ర పోలీస్ ఆంధ్ర గవర్నమెంట్ మేము ఖండించాము. ఇప్పుడు జరిగిన పోస్ట్ మార్టం కట్ చేసేసి రీపోస్ట్ మార్టం తమిళ డాక్టర్లు పెట్టి సేవాల సేలం మావట్టంలో అడినూరు గ్రామం. అడినూరులిருந்து நாங்கள் கூலி வேலை தான் செய்கிறோம். அந்த அளவுக்கு தோட்டந்தளவு கிடையாது. நாங்கள் கூலி செஞ்சு எதை 15 கிடைச்சா தான் நாங்கள் வயிற்று பழப்ப ஓட்ட முடியும். மைசூர் மலைபுரிக்கு போகிறேன் தான் சொல்லிட்டு வந்தார். மைசூர் மலைபுரிக்கு போகிறேன் அப்படின்ட்டு தான் சொன்னார். இப்படி இங்கே ஆந்திரா போகிறேன் இப்படி இருந்தாலும் எங்களுக்கு சொல்லியிருந்தால் நாங்கள் விட்டும் இருக்க மாட்டோங்க. மைசூர் மலைபுரிக்கு போகிறேன்ட்டு தான் சொன்னார். நாங்கள் சரி போய் போனால் விளக்கம் போல் ஒரு போவார். ஒரு 2 மாதம் 3 மாதம் இருந்தால் ஏதோ 10,000 20,000 சமாளிச்சுக்கிட்டு வருவார். நாங்கள் அந்த நம்பிக்கையில் வச்சுருப்போம்னா சமாளிச்சுட்டு வரட்டும்னு சொல்லி தான் நாங்கள் கண்டுக்கல. அப்புறம் டிவியில் விளம்பரம் கொடுத்து இந்த இது போட்டா எல்லாம் அனுப்பிச்சுட்டு வரணும் தான் ஓஹோ இப்படி போயிட்டு இப்படி ஆகி போச்சுட்டு நாங்கள் வந்தோம். நேசல் தெரியாதுங்க, நேசல் தெரியாது. தனியில் உள்ளதான் தெரியாது. உனக்கு தெரியுமா? எனக்கு தெரியும். ஆ எனக்கு மச்சினு தெரியும். ఈరోజు కంటిన్యూ విత్ ద ఇన్వెస్టిగేషన్. ఇది ఒంటిమిట ఇన్సిడెంట్ జరిగింది. ఇలో టీమ్ ఫ్రమ్ తమిళనాడు వచ్చి, బ్లడ్ రిలేటివ్స్ వచ్చి 9 రిలేటివ్స్ హవ్ కమ్ అలాంగ్ విత్ ద టీమ్ ఆఫ్ 5 అఫీషియల్స్ ఇన్క్లూడింగ్ 1 సిఐ ఇన్స్పెక్టర్ ఉమాశంకర్ ఇస్ హియర్. దే హ్యావ్ ఐడెంటిఫైడ్ బాడీస్. దే హ్యావ్ అగ్రీడ్ దట్ దే ఆర్ ద సేమ్ పీపుల్ హూ వర్ ఎర్లియర్ డిపెక్టెడ్. After completion of all formalities, paperwork, we have handed over the bodies to the team. From here, they will be going back to Tamil Nadu. And further investigation will be carried over by DSP Jamalwadi in the case. Ranunna budget samavashalu 4000 crore rupayalu ketayinchi agricultural badhyathulandariki sommunu chellinchalani agricultural badhyathulu demand chesaru. Tama demand sadhanakai sthanika collected karyalayam edira cheyapadina relay deekshalu 2nd rojuku cherukunnayi. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితులు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తులు ఎస్ఎల్ గ్రూప్ స్వాధీనం చేసుకున్నా చేసుకోకపోయినా కూడా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. రానున్న మార్చి బడ్జెట్ సమావేశంలో 4,000 కోట్ల రూపాయలు కేటాయించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తాము ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేపట్టినప్పటికీ మరుసటి రోజే పేపర్ ప్రకటనలు ఇస్తున్నారని, ఇటువంటి మోసపూరిత వాగ్దానాలు చేయవద్దని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమను మోసగించకుండా న్యాయం చేయాలని, రానున్న మార్చి బడ్జెట్ సమావేశాలు తప్పనిసరిగా 4,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, లేని పక్షం రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ బాధితుల నిలయ నిరాదిశ రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ 2 రోజు సందర్భంగా ప్రధానంగా గవర్నమెంట్ను ఈరోజు డిమాండ్ చేయడం ఏంటంటే, ఎస్ఎల్ గ్రూప్ టేక్ ఓవర్ చేసుకున్నా చేసుకోకపోయినా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వమే ముందుకు వచ్చి మార్చి బడ్జెట్ సమావేశాల్లో 4,000 కోట్ల రూపాయలను కేటాయించాలని ఈరోజు ప్రభుత్వం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడు అగ్రిగోల్డ్ బాధితుడు రోడ్డు మీదకి వచ్చి రోడ్డు పోరుబాట సాగిస్తే ఆ మరుసటి రోజునే పేపర్ ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. ఇలాంటి పేపర్ ప్రకటనకు ప్రభుత్వం పరిమితం కాకుండా అగ్రిగోల్డ్ బాధితులు న్యాయం చేసే దిశలో ఆలోచనలు చేయాలని ప్రభుత్వము ప్రభుత్వ పెద్దలకు ఈరోజు విన్నవిస్తూ ఉన్నాం. ఒకవేళ ఇంకా మీ ఆలోచనలో చెడు ఆలోచనలు కనుక ఉండి అగ్రిగోల్డ్ బాధితులు న్యాయం చేసే దిశలో ఆలోచనలు కనుక లేకుంటే, మీరు రేపొద్దు వచ్చే మా ఇంటి దగ్గరికి ఓట్ల కోసం వస్తే ఖచ్చితంగా అడ్డుకునేదానికి కూడా అగ్రిగోల్డ్ బాధితులు ఐక్యంగా ఉన్నారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లి వద్ద ఏర్పాటు చేసిన యురేనియం శుద్ధి కర్మాగారం నుండి వెలువడే వ్యర్థ పదార్థాల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు రవిశంకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఇదే అంశంపై స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి
ప్రతిపక్షంలో ఉన్న సమ్మెల ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేయకూడదని చెప్పి తర్వాత ఆయన ఒప్పుకొని ప్రజలను మభ్యపెట్టి పరిశ్రమ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 2012 సంవత్సరంలో పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమయ్యాయని ఆ సమయంలో తాము ప్రాంతంలో ఉన్న కేకే కొట్టాలు, మబ్బు చింతలపల్లి, కన్నంపల్లి, బొమ్మయ్య గారిపల్లి, తుమ్మలపల్లి గ్రామాల కరపత్రాలు వేసి ప్రచారం నిర్వహించామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన సర్వేదారులు కూడా భవిష్యత్తులో ఈ కర్మాగారం వల్ల దాదాపు 50 కిలోమీటర్ల మేర రేడియేషన్ వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలు అవుతాయని ఆనాడే చెప్పారన్నారు. తాము చెప్పిన విధంగా ఈనాడు ఈ ప్రాంతంలో గాలి, నీరు, భూమి అన్నీ కూడా రేడియేషన్తో కలుషితమయ్యాయని, దీని ద్వారా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ ప్రాంతంలోని ప్రజల కోసం శాశ్వతంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడమే కాకుండా పంటలకు నష్టపరిహారాన్ని కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. తన కుటుంబాన్ని ఎంతో ఆదరించిన పులివెందుల నియోజకవర్గంలో తెచ్చిపెట్టి దీనివల్ల ఏ నష్టము రాదని చెప్పి, దీనివల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరుగుతుంది, ఉపాధి లభిస్తుంది, ఇక్కడ ఒక పెద్ద పరిశ్రమ వస్తుంది, ఒక సెంట్రల్ గవర్నమెంట్ పరిశ్రమ వస్తుందని చెప్పి ఆ రోజు అందరినీ ఒప్పించో, మెప్పించో, భయపించో, ఏదో ఒక రకంగా అక్కడ పరిశ్రమ పెట్టడానికి నిర్ణయం తీసుకోవడం, ఆ రోజు మాతో సహా అన్ని కమ్యూనిస్టు పార్టీలు, అట్లాగనే యురేనియం వద్దు అని పోరాడుతున్న వాళ్ళందరూ ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి, జార్ఖండ్ దగ్గర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి అనేక మంది శాస్త్రవేత్తలు వచ్చి ఇక్కడ పరిశ్రమ పెడితే చుట్టూ 50 కిలోమీటర్ల దూరం, ఇంకా ఎక్కువ దూరం రేడియేషన్ కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి, సమీప భవిష్యత్తులో కడప జిల్లా నాశనం అయిపోతుందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మేమందరం ఆ తుమ్మలపల్లి యురేనియం ప్లాంట్ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలు, అది కేకే కొట్టాల, గుట్ట కన్నంపల్లెన, లేకపోతే మబ్బు చింతలపల్లెన, భూమయ్య గారి పల్లెన, తుమ్మలపల్లెన, అన్ని గ్రామాల్లో ఆ రోజు ఇంటింటికి తిరిగి కరపత్రం ఇచ్చినాం. ఊరందరినీ పిలిచి సీడీలు వేసి జరిగే పరిణామాలు ఎట్లుంటాయో కూడా ఆ రోజు ముందే చెప్పడం జరిగింది. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ సంబంధించిన ప్రతినిధి బృందం, ఈ 4 సభ్యుల ప్రతినిధి బృందం మళ్ళొక్కసారి ఈ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. చాలా హృదయ విదారకరమైన పరిస్థితులు అక్కడ కనపడతా ఉన్నాయి. భూమి, నీరు, గాలి పూర్తిగా కలుషితం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గానికి ఎన్ని మేళ్లు చేసినారో తెలియదు, కానీ పులివెందుల ప్రజలకు మాత్రం తప్పకుండా యురేనియం అనే మరణ శాసనాన్ని రాసినాడని నేను చాలా స్పష్టంగా ప్రకటించదలుచుకున్నా. ఇది చాలా బాధాకరమైన విషయమే అయినా తప్పనిసరిగా ఈరోజు చెప్పాల్సిన విషయం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అక్కడ పుట్టే పశువులకి కనుక ఏదైనా సంతానం, పశువులు కనుక కనే పరిస్థితి వస్తే ఆ లేగ దూడలు లోపలుండే పేగులతో సహా బయటకు వస్తూ ఉన్నాయి, చనిపోయి పేగులతో అమ్మ గర్భంలో నుంచి పేగుల్ని బయటికి తీసుకొని వస్తున్నాయి. అంతగా కలుషితం అయిపోయిన పరిస్థితి. నెల రోజుల్లో 20 దూడలు చనిపోయినాయంట, 1, 2, 3 కాదు, 20 దూడలు చనిపోవడం అనేది చాలా తీవ్రమైన విషయం. నేను అడుగుతున్నాను, ఈ జిల్లాలో పశుసంవర్ధక శాఖ బతికే ఉందా అని. పశుసంవర్ధక శాఖ బతికే ఉంటే ఎందుకు జరుగుతుంది ఇంత సీవియర్గా? ఏముందని పరిశీలించాలి, పరీక్షించాలి, తేల్చాల్సిన అవసరం లేదా? అదేవిధంగా నీళ్లు కలుషితమైనాయి. ఈరోజు మంచినీళ్ళు లేవు వాళ్ళకి. అక్కడ ఎవరో ఒక వైసీపీ లీడర్, ఒక మండల ఉపాధ్యక్షుడు 10 రోజుల నుంచి ట్యాంకర్తో తోలుతున్నాడు ఈ గ్రామాలన్నింటికి. ఎన్ని రోజులు తోతారట? ఒక వ్యక్తి తోలేదేంది? యురేనియం కార్పొరేషన్ ఏం చేస్తూ ఉంది? జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? చర్చలు జరపడం కాదు, ఆ రోజు మీరు ఏదైతే చెప్పినారో దానికి కట్టుబడి ఈరోజు ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి తక్షణం యురేనియం బాధితుల్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజే రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి బృందం కలెక్టర్ని కలుస్తున్నది. కలెక్టర్ని కలవడమే కాకుండా రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నాం. అఖిలపక్ష సమావేశం తర్వాత తప్పకుండా ఈ ప్రజల యొక్క సమస్యల మీద ఒక కార్యాచరణను కూడా ప్రకటిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఆర్టీసీలో పనిచేసి రిటైర్మెంట్ అయిన వారికి వెంటనే పెన్షన్ 9,000 ఇవ్వడమే కాకుండా ప్రతి 6 నెలలకు డిఏ ఇవ్వాలని ఆల్ ఇండియా పెన్షనర్స్ రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ పిఎఫ్ కార్యాలయం మీద ఆందోళనలు దిగారు. ఈ సందర్భంగా కార్యాలయం ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కోసం ఎన్నైన కృషి చేసి అభివృద్ధి పనులు నడిపించి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు చెప్పుకోలేని పెన్షన్ ఇస్తున్నారని ఆవేదన చెందారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తాము ఎక్కడా కూడా చెప్పుకోలేని విధంగా ఉందని తాము ఎన్నిమార్లు ఉద్యమాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించుకోవడం దారుణం అన్నారు. తమ డిమాండ్ల సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరుగుతున్న ఆందోళనలో భాగంగా తాము కూడా ఈ సమ్మె చేపట్టామన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రతి పెన్షన్దారుడికి నెలకు 9,000 పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాలన్నారు. అంతేకాకుండా
ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారా వైద్య సదుపాయాలు కల్పించాలని త్వరలో జరగనున్న సిబిడి సమావేశంలో తమ డిమాండ్ ఆమోదించాలని కోరారు. ఆల్ ఇండియా పెన్షన్స్ అసోసియేషను, తర్వాత వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీసేషన్ను మొత్తం కలిసి ఈరోజు పిఎఫ్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. మరి కార్యక్రమ సమస్యలు అయితే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కు ఈరోజు మినిమం పెన్షన్ 9,000 ఇవ్వాలని, తర్వాత 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాలని, మరి హైయర్ పెన్షన్ అందరికి కూడా హైయర్ పెన్షన్ ఇవ్వాలని, వైద్య సేవ హాస్పిటల్స్ నందు వైద్య సౌకర్యం కల్పించాలన్నటువంటి మెయిన్ డిమాండ్లతోటి ఈరోజు పిఎఫ్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి ఈ ధర్నా కాపీలను అందరినీ కూడా అన్ని కాపీలు కూడా పిఎఫ్ కమిషనర్ గారికి ఇచ్చి, అట్నే మరి అరుణ్ జైట్లీ గారు ఆర్థిక మంత్రి గారికి, మరి కార్మిక శాఖ మంత్రి సంతోష్ గారికి మొత్తం కూడా ఢిల్లీ లెవెల్లో అందరికీ కూడా 5 మందికి ఈరోజు ఈ కాపీలు కంపడం జరుగుతుంది. కావున మాకు ఇవ్వాల్సినటువంటి మినిమం పెన్షన్ మరి సెంట్రల్ గవర్నమెంట్తో పాటు 9,000 ఇవ్వాలనేటువంటిది మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నాం. మరి ఆర్టీసీ రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ ఏదైతే ఉందో వాళ్ళంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పిఎఫ్ ఆఫీసుల వద్ద కూడా ధర్నా చేస్తున్నారు. అది మినిమం పెన్షన్ 9,000 రూపాయలు కావాలని, 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాలని, వైద్య సౌకర్యాలు మరి కల్పించాలని ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారా, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అందరికీ ఈ హైయర్ పెన్షన్ ఇవ్వాలని, అందరికి కూడా హైయర్ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున మరి ఆందోళన చేస్తుంది. ఇవాళ ధర్నాకు తీసుకోవడానికి ముఖ్య కారణం అంటే రేపు 21వ తారీఖున సిబిటి సమావేశం జరుగుతుంది. ఆ సిబిటి సమావేశానికి మరి హెచ్చరికగా జరిగేటువంటి ఆ సమావేశానికి ముందుగా మరి తెలియజేస్తే సిబిటిలో కూడా సరైనటువంటి చర్చలు జరుగుతాయని చెప్పేసి ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తుంది. ఇదే కాకుండా భవిష్యత్తులో అన్ని సంఘాలను కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే 2-3 సార్లు ఢిల్లీలో ధర్నాలు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మరి ఈ మార్చి బడ్జెట్ లోపల ఏమైనా చేయకపోయినట్లయితే పెద్ద ఎత్తున ఢిల్లీలో కూడా ప్రత్యక్ష ఆందోళనకు దిగేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కడపలో కడప యాడ్స్ ఆధ్వర్యంలో జరిగిన బిజినెస్ అవార్డులు తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపినట్లు కృష్ణా థియేటర్ దగ్గరున్న సాయి దర్బార్ హోటల్ డైరెక్టర్ రాజయం తెలిపారు. సందర్భంగా ఆయన స్థానిక వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆజయం మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా పోటీతత్వంతో జరిగాయని తెలిపారు. కడప యాడ్స్ తరపున ఉన్న వ్యక్తి 150 ఓట్లతో గెలిచాడని, దీన్ని జీర్ణించుకోలేని ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేయడం తగదని సూచించారు. ఆన్లైన్లో జరిగే ఓటింగ్లో చీటింగ్ పాల్పడే అవకాశాలు ఎట్టి పరిస్థితులు లేవని, కేవలం ఓడిపోయారన్న అక్కస్తోనే చెడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా అటువంటి తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. కాంపిటీషన్ జరిపించాలంటే చాలా స్తోమత ఉండాలి, మనిషికి చాలా ఓపిక ఉండాలి, చాలా కష్టం పడాలి. 3 మంత్స్ నుంచి ఈ వ్యక్తి అన్వర్ అనే వ్యక్తి చాలా కష్టపడి ఈ కాంపిటీషన్ నడుపుతూ ఉంటే ఒక ఫిట్నెస్ లీజెండ్ ఇద్దరు మధ్యలో కాంపిటీషన్ బాగా జరిగి 7,000-8,000 ఓటింగ్ వీళ్ళకి కాంపిటీషన్లో వచ్చింది. 150 ఓటింగ్స్తో వీళ్ళు ఓడిపోయినారు లీజెండ్ అనే ఫిట్నెస్ అనే జిమ్ వాళ్ళు. వాళ్ళు ఓడిపోయినారని స్ట్రెస్తో ఏదో ఒక సంస్థకే ఒక మంచి వర్క్ చేస్తూ ఉన్న కడపకి డెవలప్ చేసేదానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తికి ఏదో ఫ్రాడ్ చేసినాడు, డబ్బు తీసుకొని ఆయన మోసం చేసినాడు, మనకి ఓడించడానికి ప్రయత్నం చేసినాడని చెప్పడము చాలా తప్పు. ఎందుకంటే ఇది ఆన్లైన్ ఓటింగ్ కాబట్టి వాళ్ళు చేసేది ఏముండదు. అది కూడా ఎండింగ్ మూమెంట్స్లో జరిగినాయి. మాకు కూడా చాలా తక్కువ ఓట్స్ ఉన్నాయి. మేము కూడా ఎలా గెలవాలని బొంబాయిని నేను యాక్చువల్లీ ఢిల్లీలో ఉన్నాను కాలేజ్ వర్క్లో. ఆ వర్క్లో ఉంటే కూడా మా బంధువులు మా అల్లుళ్ళు బెంగళూరులో, బొంబాయిలో, హైదరాబాద్లో ఆఫీసులో పని చేస్తూ ఉంటే వాళ్ళ ద్వారా ఇదే ఈరోజు ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టడం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఒక మంచి పని చేస్తూ ఉంటే ఈ ఓడిపోయిన వారు చిన్న మామూలుగా ఓడిపోతే ఇంకా వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి, ఇంకొకసారి ఇంకా బాగా చేసుకోవచ్చు అని రావాలి. కానీ ఇలా న్యూసెన్స్ చేసి ఒక సంస్థకి పని చేసే వాళ్ళకి అంటే మంచి పని చేసే వాళ్ళకి చేయకుండా చేసేదానికి చేస్తున్న ప్రయత్నము చాలా దుర్భాగ్యం మన అందరికీ. నేను ఒకటే కోరుకుంటాను, ఈసారి ఓడిపోయినారు ఇంకోసారి ప్రయత్నిస్తే దానికి గెలుస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఓడిపోయి ఉంటే ఇలా న్యూసెన్స్ కాదు, మనం ఇంకా బాగా చేసి ఉంటే గెలుస్తాము, మాకు పేరు వచ్చేది అని మేము ఆలోచించేది, ఇలాంటి న్యూసెన్స్ మనం చేసి ఉండం అనుకుంటున్నాము. వెల్ఫేర్ బోర్డులో నమోదు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి కార్మికుల జీవితకాలం సంస్థ బోర్డులో సభ్యునిగా కొనసాగించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
కార్మికుల ప్రతి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక డీసీఎల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయం ముందు బయటాంచి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీరు చేసిన ఆందోళనకు సీఐటీ నాయకులు మద్దతు ప్రకటించారు. సందర్భంగా సీఐటీ నాయకుడు మనోహర్ మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని అనేక మార్లు ఉద్యమాలు నిర్వహించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసమే తాము ఈ ధర్నాకు దిగామని తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్మికులకు పెండింగ్లో ఉన్న అన్ని రకాల క్లెయిమ్లను వెంటనే పరిష్కరించాలని, ప్రమాద మరణానికి 10 లక్షలు, సహజ మరణానికి 3 లక్షలు పెంచి బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారానే అమలు చేయాలని కోరారు. అదేవిధంగా నిర్మాణ కార్మికులు వృద్ధాప్య, వితంతు, అంగవైకల్యాలకు సంబంధించిన క్లెయిమ్లను బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారానే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు వివాహ కానుక 50,000 పెంచి కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. ఏపీ బిల్డింగ్ వర్కర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా డీసీఎల్ ఆఫీసుల వద్ద ఆందోళన జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే కడప డీసీఎల్ ఎదురుగా సీఐటీగా ఈరోజు ఆందోళన జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బిల్డింగ్ వర్కర్స్ పైన చిత్తశుద్ధి లేదు అని చెప్పి ఈ సందర్భంగా, ఈ ధర్నా సందర్భంగా ముఖ్యంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేశారు. ఆ బోర్డుకు సంబంధించినటువంటి డబ్బులన్నీ ఆ వర్కర్స్కు మాత్రమే పెట్టాలి. అలా కాకుండా ఇంకో రకాల సుందరీకరణకు, ఇంకో రకరకాల పేర్ల మీద మళ్లించడం ఇది సరైనది కాదు, మంచిది కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వీరి పిల్లలకు సౌకర్యం, అంటే స్కాలర్షిప్ సౌకర్యం కల్పించాలి, వైద్య సౌకర్యం కల్పించాలి, ఇండ్లకు సంబంధించినటువంటి హౌసింగ్ కూడా ఇవ్వాలి. ఏమాత్రం ఒక్కటి కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. అంతేకాకుండా చనిపోతే లెక్కించామంటారు. ఇది ఎక్కడి న్యాయమో, ఇదేమి న్యాయం? బతికున్నప్పుడు లెక్క చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. బతికుండగానే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రమాదం జరిగితే ఇప్పుడు ఇచ్చే డబ్బుల కన్నా 10 లక్షలు ఇవ్వాలనేది మేము సీఐటీగా, బిల్డింగ్ వర్కర్స్గా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓ పెళ్లి చేసుకుంటే 10,000తో సాధ్యమవుతుందా? కాబట్టి 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా బిల్డింగ్ వర్కర్స్ 45 ఏళ్ళకన్నా ఎక్కువ పనిచేసే అవకాశం ఉండదు. 60 ఏళ్ళకు మాత్రమే రిజిస్ట్రేషన్లో అవకాశం ఇస్తున్నారు. అట్లా కాకుండా పనిచేసినంతకాలం, బ్రతికినంతకాలం దీంట్లో సభ్యునిగా కొనసాగించాలి. అలా కొనసాగించి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా వర్కర్ల కోసం నిజాయితీగా, సిన్సియర్గా కష్టపడి పనిచేయగలిగిన సంఘానికి, ఏపీ బిల్డింగ్ వర్కర్స్ కన్స్ట్రక్షన్ యూనియన్కి అవకాశం ఇవ్వాలని చెప్పి మేము ప్రధానం కోరుతా ఉన్నాం. అలా చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. జిల్లాలో జిల్లాధికారులు స్పందించాల్సినట్టు స్పందించడం లేదు. చనిపోతే క్లెయిమ్స్ ఇవ్వడం లేదు. రిజిస్ట్రేషన్ చేస్తే ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం లేదు. అడిగితే, మాట్లాడితే గుర్తింపు కార్డులు అడుగుతా ఉన్నారే, రిజిస్ట్రేషన్ కార్డు అడుగుతున్నారే, సీల్లు అడుగుతా ఉన్నారే. మీకు శక్తి ఉంటే, సామర్థ్యం ఉంటే ముందు ఇక్కడ క్లెయిమ్స్ తక్షణమే ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గుర్తింపు కార్డులు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇక్కడున్న పెంచలయ్య గారు, ఏసీబీ గారు దొరికారు. అంటే బిల్డింగ్ వర్కర్ల డబ్బులు తినేయడానికి, కాజేయడానికి, అమ్ముకోవడానికి, కొల్లగొట్టుకోవడానికి డీసీఎల్ అధికారే అవినీతి కార్యాలయంగా మారింది. కాబట్టి తక్షణం బిల్డింగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పి మీ తరఫున కోరుతా ఉన్నాం. 2008 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా 144 జీవోను ప్రవేశపెట్టి మళ్ళీ రద్దు చేసి బుడగ జంగాలకు తీరని అన్యాయం చేశారని సంఘం నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ చర్య నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ముందుగా నగరంలో ఏటోడ్ల కూడల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా నిర్వహించి అనంతరం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం తమ కులం ఎస్సీల్లో 59 చేర్చారని, అయితే తర్వాత మళ్లీ తమను ఎస్సీ కులం నుండి తొలగించారని తెలిపారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు కుల ధృవీకరణ పత్రాలు లేక పై చదువులు కూడా చదవలేని స్థితిలో ఉన్నారని ఆవేదన చెందారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 144 జీవో ప్రకారం తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని లేని పక్షంలో తాము పెద్ద ఎత్తున ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. రాష్ట్ర బేడ బుడగజంగ హక్కుల పోరాట సమితి తరఫున కడప జిల్లా ఉపాధ్యక్షులు పస్తమంజి వైఎస్ఆర్సీపీ యూత్ సెక్రటరీ మాట్లాడుతుండడం ఏంటంటే, నా పేరు అంజీ, నేను ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాను. బేడ బుడగజంగంకు సంబంధించిన విషయంలో 2008 అంటే రాజ్యాంగపరంగా 144 జీవోని తీసుకొచ్చి పెట్టి రాజ్యాంగం, బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ప్రకారం 59 కులాలలో మాది ఎస్సీ కులం 9వ నెంబర్, సీనియర్ నెంబరు, అది రద్దు చేసి మాకు, మా పిల్లలకు కుల సర్టిఫికెట్లు లేకుండా ఇది చేయడం చాలా దుర్మానుషము.
ఆ విషయంపై ఈ 10 సంవత్సరాలు అనేకమైన వివిధ ముఖ్యమంత్రులకు గాను మేము తెలియపరిచినాము. మేము మా రాష్ట్ర నాయకులు అందరము రిప్రజెంటేషన్ రూపంగా ఇచ్చినాము. అయినా కానీ ఈ 10 సంవత్సరాల లోపంలో మాకు ఎటువంటి న్యాయం మాకు జరగలేదు. ఆర్డీఓ గారైతేమి, కలెక్టర్ గారులైతేమి, ఎంఆర్ఓ గారైతేమి, ఇన్ని పరిధిలో మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లు ప్రతి రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు, కానీ మాకైతే న్యాయం జరగడం లేదు. దాని విషయంలోనే మా పిల్లలు రోడ్లో పడి అడుక్కు తింటున్నారు. బేడ బుడగ జంగాలంటే తెలంగాణలో ఎస్సీ ఇస్తున్నారు, తర్వాత వచ్చేసి కర్ణాటకలో ఎస్సీ ఇస్తున్నారు, పక్కన తమిళనాడులో ఎస్సీ ఇస్తున్నారు, ఏపీలో మాత్రం ఈ 13 జిల్లాల్లో లేరు అనే మాట చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే ఒకటి అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మేము ఈ ఏపీలో పుట్టడం మాకు దరిద్రమా, లేకపోతే ఈ ఏపీలో పుట్టడం మాకు శాపమా? ఎందుకంటే మా పిల్లలు ఇదే విధంగా జీవించాలా? మా పెద్దోళ్ళు అయితే కథలు చెప్పుకుంటూ బతికేవాళ్ళు, చెట్ల కింద బతికేవాళ్ళు. రెండోది వచ్చేసి అనగారిన జీవితం కాబట్టి ఊరు బయట జీవించేవాళ్ళు, సంచార జీవితం చేసేవాళ్ళు, ఎలకలనైతేమి, రెండోది వచ్చే పిల్లులనైతేమి, అనేక విధంగా యాట చేసి శికారు మాంసంతో తింటూ వాళ్ళ కాలయాపన ఆ విధంగా సాగింది నాయన. మా పిల్లల బతుకులు అనేది మారాలనేది ఈ ఉద్యమానికి కారణము. నాయన మేమేం అడుగుతలేము, మేమేమి రాజకీయంగా మేము కొట్లాడతలేము. రెండోది వచ్చి మాకు ఆ పదవి కావాలి, ఈ పదవి పోవాలి, ఇంకో పదవి కావాలి కోసం అనేది మేము పోరాడతలేము. ఎందుకంటే 1200 కిలోమీటర్లు తిరిగిన రాష్ట్ర అధ్యక్షులు మేము తిరిగినాము. అలాగనే మా కడప నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులు జంపు చంద్ర గారు గాన ఎంతో కష్టపడి ఈ విధంగా ఉద్యమానికి సహకరించడం మాకు ఎంతో చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతి దారికి మేము చేస్తున్న విధానాన్ని బట్టి చూస్తే ప్రతి ఒక్క మన నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాల్లో మేము ఇచ్చినాము, ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఉన్నారని. అది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఒంటిమిట్ట చెరువులో మృతి చెందిన తమిళ కూలీల మృతదేహాలు అప్పగించిన పోలీసులు తన వారిని అన్యాయంగా చంపేశారని ఆరోపించిన మృతుల కుటుంబ సభ్యులు. కలెక్టరేట్ ఎదుట 2 రోజుకు చేరుకున్న అగ్రిగోల్డ్ బాధితుల రిలే దీక్షలు, మార్చి బడ్జెట్ సమావేశాలు 4,000 కోట్లు కేటాయించాలని డిమాండ్. యురేనియం సిద్ధి కర్మాగారం నుండి వెలువడే వ్యర్థాల ద్వారా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. శాశ్వత వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి. పీఎఫ్ కార్యాలయం ఎదుట ఆర్టీసీ రిటైర్డ్ పెన్షనర్స్ ఆందోళన, నెలకు 9,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.